గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో కోహ్లీ సేనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా టీమిండియా ప్రధాన పేసర్ గా బుమ్రా సొంత గడ్డపై సఫారీలతో జరుగుతున్న టెస్టు సిరీస్ కు దూరం కావడంతో అతడి స్థానంలో సెలెక్టర్లు ఉమేష్ యాదవ్ ను ఎంపిక చేశారు. బుమ్రా స్థానంలో సఫారీ సిరీస్ కు ఎంపికైన ఉమేష్ యాదవ్ చివరిగా గత డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడాడు. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. విండీస్ పర్యటనకు ఎంపికైన తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో బోర్డు ప్రెసిడెంట్స్ 11 జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో 3 టెస్టు మ్యాచ్ల సిరీస్ కు బుమ్రా లేని లోటు తీర్చలేనిది అయినప్పటికీ కూడా ఉమేష్ యాదవ్ ను బౌలర్ గా అంత తేలిగ్గా కొట్టిపారేయకూడదు. ఎందుకంటే గతంలో ఉమేష్ యాదవ్ టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఉమేష్ యాదవ్ అత్యుత్తమ స్పెల్స్ ను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఉమేష్ యాదవ్ భారత పేస్ బౌలింగ్ దళంలో అత్యుత్తమ బౌలర్ అనటానికి ఈ స్పెల్లే ఉదాహరణ. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 566 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టును భారత బౌలర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ తన బౌలింగ్ తో తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 7 వికెట్లు తీయడంతో ఈ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మరొక స్పెల్ గురించి మాట్లాడుకుంటే భారత క్రికెట్ అభిమానులకు ఉమేష్ యాదవ్ సొంత గడ్డపై ఎలా చెలరేగలడో నిరూపించిన స్పెల్ ఇది. పూణే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ చెలరేగడంతో ఆస్ట్రేలియా 260 పరుగులకే ఆలౌటైంది. అయితే భారత బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 107 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టెస్ట్ లో ఉమేష్ యాదవ్ తొలిసారి 5 వికెట్లు సాధించాడు. ఇక తర్వాత పెర్త్లోని వాకా స్టేడియంలో ఉమేష్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించాడు. ఆ మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ తన గుడ్ పేస్ తో రికీ పాంటింగ్, షాన్ మాల్స్ ను సింగిల్ డిజిట్ కే అవుట్ చేశాడు. ఉమేష్ స్పెల్ కారణంగానే ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించలేకపోయింది. అయితే ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనటంలో భారత బ్యాట్స్మెన్ బోల్తా పడటంతో టీమిండియా ఇన్నింగ్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక గతేడాది హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ లో ఉమేష్ యాదవ్ పేస్ ను ఎదుర్కోలేక వెస్టిండీస్ ఓటమి పాలైంది. సొంత గడ్డపై ఉమేష్ యాదవ్ తన సత్తా చాటిన మరో స్పెల్ ఇదే. ఈ టెస్ట్ లో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్లు షాయ్ హోప్, జాసన్ హోల్డర్, సెంచరీ సాధించిన రోస్టన్ చేస్, షేన్ డోబిచ్ లను పెవిలియన్ కు చేర్చాడు ఉమేష్. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి తన స్పెల్ తో ఇన్ని వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్ సొంత గడ్డపై సఫారీలతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి మరి.